టీవీ ప్రేక్షకులకు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా నా వందనాలు తెలియచేస్తున్నాను. ప్రతి వారం క్రమం తప్పకుండా మెస్సియా మాటలు అనే కార్యక్రమాన్ని వింటున్న మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా సంతోషంగా సమాధానంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ ప్రభువుని నేను ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ విధంగా ప్రతి వారం నన్ను మీ ఇంట్లోకి అతిథిగా మీరు ఆహ్వానిస్తున్నందుకు మీ అందరికి కూడా నా నిండు వందనాలు మరోసారి తెలియజేస్తున్నాను. రండి, మనందరం కూడా కలిసి వాక్య భోజనాన్ని చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు నా వందనాలు స్తోత్రాలు. ప్రభువా, మీరు మాతో ప్రతిరోజు మాతో మాట్లాడుతూ మమ్మలను హెచ్చరిస్తూ మమ్మలను గద్దిస్తూ మమ్మల్ని సరిచేస్తూ ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానం కొరకు మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మరోసారి నీ వాక్యాహారాన్ని మేము భుజిస్తూ ఉండగా అందలి పోషక విలువలు మేము గ్రహించి మేము ఆత్మీయంగా బలంగా ఉండడానికి ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండడానికి మీ ఆత్మ సహాయము మాకు అనుగ్రహించుమని వాక్యాహారాన్ని వడ్డిస్తున్న నేను మిక్కిలి అల్పుడను తండ్రి, నన్ను బలపరిచి నీ పిల్లలతో మీరే మాట్లాడుమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అందరం కూడా లూకా సువార్త 9:23 చదువుకుందాం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల అని అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? అందరితో అంటున్నాడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరితో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల, ఎవరైనా సరే ఆయన వెంబడించవచ్చు. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ధనికుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, ఏ మతమైన వాడైనా కావచ్చు, ఏ కులమైన వాడైనా కావచ్చు, ఏ వర్గం వాడైనా కావచ్చు, ఏ వర్ణం వాడైనా కావచ్చు, ఎవరైనా సరే ఆయనను వెంబడింప గోరిన ఎడల, ఆయన వెంబడించాలనే కోరిక మనకు ఉండాలి. ఒకవేళ అలాంటి కోరిక మనకు ఉన్నట్లయితే ఒక షరతుని ఆయన మనకు చెబుతూ ఉన్నాడు, ఒక షరతు మన మధ్య పెడుతూ ఉన్నాడు. ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని. ఉపేక్షించడం అంటే టు డినై, అంటే మనల్ని మనం కాదనుకోవడం, మనల్ని మనం వద్దనుకోవడం, మన స్వార్థాన్ని విడిచిపెట్టడం, నేను కాదు క్రీస్తు అనుకోవడమే ఉపేక్షించుకోవడం. మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. ఉపేక్ష వేరు, అపేక్ష వేరు. ఉపేక్షించుకోవడం అంటే మనల్ని మనం తిరస్కరించుకోవడం, అపేక్షించడం అంటే కోరుకోవడం. అనగా మనం మన స్వార్థాన్ని, మన యొక్క లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి కోరికలను ఉపేక్షించుకుంటూ వాక్యమనేటువంటి పాలను మనం ఆపేక్షించాలి. అది ఎప్పుడు జరగాలి అంటే ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రతి దినము కూడా మనము మనల్ని మనము ఉపేక్షించుకుంటూ ఉండాలి. క్రైస్తవులుగా మనం ప్రతిరోజు కూడా కొన్ని పనులు చేస్తూ ఉండాలి. అవేమిటి?
ప్రతిరోజు కూడా ఆ రోజుని ప్రార్థనతో ప్రారంభించాలి, ఆ రోజుని ప్రార్థనతో ముగించాలి. ప్రతిరోజు కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రతి పనిని చేస్తూ ఉండాలి. నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావు అని ఎవరైనా ప్రశ్నిస్తే, ప్రార్థించని సమయం అంటూ ఏదీ లేదు. ప్రతి పనిని కూడా నేను ప్రార్థనతోనే కొనసాగిస్తాను, ప్రార్థన చేస్తూనే ఉంటాను అని మనం చెప్పగలగాలి. కాబట్టి క్రైస్తవులు ప్రతిరోజు ప్రార్థన చెయ్యాలి, ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలి, ప్రతిరోజు క్రీస్తు యొక్క సాక్ష్యాన్ని ఇతరులకు తెలియజేయాలి, ప్రతిరోజు వాక్యాన్ని ఇతరులకు చెబుతూ ఉండాలి. ప్రతిరోజు కూడా మన సిలువను మనం ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని మన సొంత రక్షకుడిగా అంగీకరించామో, అప్పుడు ప్రభువు మనకు పరిశుద్ధాత్మ అనేటువంటి సంచకరువు, పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని ఇస్తూ దానితో పాటుగా మనకు సిలువను బహుమానంగా ఇస్తున్నాడు. సిలువంటే ఏమిటి? సిలువంటే శ్రమ, సిలువంటే దుఃఖము, సిలువంటే దేవుని శక్తి, సిలువంటే మరణము, సిలువంటే ఒంటరిగా విడిచిపెట్టబడడం, సిలువంటే యాతన. ప్రియమైన దేవుని పిల్లలారా, నీకంటూ ఒక సిలువ ఉండాలి, నీ ఆధ్యాత్మిక జీవితానికి ఒక సిలువ అంటూ ఉండాలి. నీకు తగినటువంటి సిలువ, నీవు మోయగలిగే సిలువ యేసు ప్రభు నీకు ఇస్తాడు. ఆ సిలువను నువ్వు ప్రతిరోజు కూడా మోస్తూ ఆయనను వెంబడించాలి. మనం ఆ రీతిగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చెయ్యాలి. ప్రతి దినము సిలువను ఎత్తుకోవాలి. కొంతమంది వారం వారం మాత్రమే ఆయన వెంబడిస్తూ ఉంటారు. అంటే ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తారు, వస్తారు, కాలక్షేపం కోసం వెళ్తారు. కాలక్షేపం కోసం చేసేది కాదు క్రైస్తవ భక్తి. ప్రతిరోజు కూడా ఆయన్ని వెంబడించాలి. కొంతమంది నెలకి మొదటి ఆదివారం కనిపిస్తూ ఉంటారు మందిరంలో. వాళ్ళకి ఏం కావాలి? రొట్టె, ద్రాక్షారసం. నిజమైన పశ్చాత్తాపంతో బలారాధన చేస్తారా? కాదు, ఏదో ఆచారం, ఏదో మొక్కుబడి. బాప్తిసం తీసుకున్నాం కదా, కాబట్టి ప్రభువు బల తీసుకోవాలి. బాప్తిసం ఏ విధంగా తీసుకున్నారు అంటే అంతరంగం మారలేదు, మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకున్నారు, పశ్చాత్తాపం లేకుండా రొట్టె ద్రాక్షారసం తీసుకుంటారు. ఇలాంటి వాళ్ళు ప్రతిరోజు కూడా ప్రభువుని వెంబడించేవాళ్ళ కాదు. వాళ్ళకి నెలకి ఒకసారి మాత్రమే ప్రభువు కావాలి. కొంతమంది ఉంటారు వాళ్ళు ఈస్టర్ పండుగ రోజున, క్రిస్మస్ పండుగ రోజున, లేదా నూతన సంవత్సరం పండుగ రోజున అప్పుడు కనపడతారు. అప్పుడు కావాలి వాళ్ళకి ప్రభు. ఇది ప్రభువుని వెంబడించడం అంటారా? కానే కాదు. మొక్కుబడి క్రైస్తవ్యం మనకొద్దండి, నామకార్థ క్రైస్తవ్యం మనకొద్దు. క్రీస్తుని ప్రతిరోజు కూడా మన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించే అనుభవం మనకు కావాలి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారికి హింస కలుగక మానదు. కాబట్టి మనం సద్భక్తితో ప్రభువుని మనం వెంబడించాలి, అంతేగాని సగం సగం భక్తి కాదు. నిజమైనటువంటి భక్తి, యథార్థమైనటువంటి భక్తి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అనేటటువంటి తాత్పర్యముతో మనము ప్రతి దినము ఆయనను వెంబడించాలి. ప్రభు చెప్తున్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే ప్రవేశించును. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, నీకు అవసరం వచ్చినప్పుడు,
నీ కోరిక నెరవేరడానికి, నీ ఇచ్ఛలు నెరవేరడానికి అప్పుడు ప్రభువా ప్రభువా అని నువ్వు ఆయన వెంబడిస్తున్నావా? లేదా ప్రతిరోజు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నీ జీవితంలో ప్రతిరోజు కూడా ఆయన వెంబడించే క్రైస్తవుడిగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చెయ్యి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇన్నాళ్ళు ఎన్నెన్నో కోరికలు కోరికలు కోరి 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 ఎన్నో పొందావు ప్రభువు నుంచి. నీ అవసరతలు తీర్చాడు, నీ కోరికలు తీర్చాడు, నీకెంతో ఆనందాన్ని కలుగు చేశాడు. ఇన్ని చేసిన ప్రభువు నీ నుంచి కొన్ని కోరికలు కోరుతున్నాడు. ఆయన కోరిక నువ్వు తీర్చవా? ఆయన మనలాంటి వాడే. ఆయన మనకు తన స్వరూపాన్ని, తన పోలికను మనకు అనుగ్రహించి ఉన్నాడు. మనుషులుగా మనకి ఎలాంటి కోరికలు ఉంటాయో ఆయనకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి. మనం మనుషులం కాబట్టి, మనం మట్టి నుంచి తీయబడ్డాం కాబట్టి మన కోరికలన్నీ కూడా తుచ్చమైనవి, హేయమైనవి. మట్టిలో ఎలాంటి, మట్టిలో ఎన్ని మాలిన్యాలు ఉన్నాయో అన్ని మాలిన్యాలు మనలో ఉన్నాయి కాబట్టి మన కోరికలన్నీ కూడా పనికిరానివి. కానీ దేవుడు ఆయన మన నుంచి కొన్ని కోరుతూ ఉన్నాడు. అవి ఆత్మ సంబంధమైనవి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ కోరికలు ఒకసారి మనం ధ్యానం చేద్దామా? చూడండి, కీర్తనలు 46వ చరణం. బలులనైనను నైవేద్యములైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. పాత నిబంధన కాలంలో బలులు అర్పించేవాళ్ళు పాప పరిహారార్థ బలులని, సమాధానార్థ బలులని, ఇలా రకరకాలైనటువంటి బలులు మనుషులు అర్పిస్తూ ఉండేవారు. కానీ ప్రభువు అలాంటి బలిని ఆయన కోరడం లేదు, జంతు బలిని ఆయన కోరడం లేదు, దాన బలిని ఆయన కోరటం లేదు, జంతువుల యొక్క రక్తాన్ని ఆయన ఆశించటం లేదు. ఆయన ఇప్పుడు నీ నుంచి నా నుంచి ఏం కోరుతున్నాడు అంటే, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అని అంటున్నాడు భక్తుడు. చెవులు దేనికి ఇచ్చాడు? రెండు ఇచ్చాడు మనకి చెవులు, రెండు చెవులు ఒక నోరు. అంటే ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి. మనం ఏం వింటున్నాము? దేవుని మాటలు మనం వింటున్నామా? మంచి మాటలు మనం వింటున్నామా? ఇప్పుడు నేను చెప్పే మాటలు నీ చెవులలో నాటనీయుడి అన్నాడు ప్రభు. ఆయన చెప్పే మాటలు మన చెవులలో నాటనివ్వబడాలి. చూడండి, మర్రి చెట్టు కానీ రావి చెట్టు కానీ అవి వాటి యొక్క వేళ్ళు ఎంత లోతుగా ఉంటాయి అంటే, పక్కన ఏదైనా సరే ఒక 2 మీటర్లు 3 మీటర్లు దూరంలో ఉన్నటువంటి బిల్డింగ్లో సైతము ఆ వేళ్ళు చొచ్చుకొని వెళతాయి. అంటే ఎంత బలంగా ఆ మట్టిలోకి ఆ వేళ్ళు చొచ్చుకుని వెళతాయో, అలాగుననే ప్రభువు చెప్పే మాటలు మన చెవులలో నాటనివ్వబడాలి. ఆ చెవులలోంచి మన హృదయంలోకి వెళ్ళిపోవాలి, మన హృదయం లోతుల్లోకి మనం వెళ్ళాలి. ఆ వాక్యం, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు ఎందుకు అంటే, దేవుని మాటలు, యేసు చెప్పే మాటలు వినడానికి నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ప్రభువు మనల్ని బలిని కోరుకోవటం లేదు, కానీ నేను చెప్పే మాటలు నువ్వు విని వాటిని ఒప్పుకొని వాటి ప్రకారంగా నువ్వు చెయ్యి, అది ఆయన కోరుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజున ప్రభువు కోరుకునేటువంటి ఆ కోరికను మనము తీరుద్దామా? ఆయన చెప్పే మాటలు మనం విని వాటి ప్రకారంగా నడుద్దామా? ఆయన కోరికను మనం నెరవేరుద్దామా? చూడండి, ఆయన ఏం కోరుకుంటున్నాడు. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, ఆయన
మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. మనుషులందరూ కూడా రక్షణ పొందాలి, రక్షణ జ్ఞానం కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. రక్షణ అంటే ఏమిటి? ఈ రోజుల్లో చాలామందికి తెలియటం లేదు రక్షణ అంటే ఏమిటో, మారు మనసు అంటే ఏమిటో తెలియటం లేదు. వింటారు కానీ దాని ప్రకారంగా నడుచుకోవటం లేదు. రక్షణ గురించి వింటారు, నన్ను రక్షించు ప్రభువా అని వేడుకోరు. రక్షణ అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, కేవలం శరీరానికి మాత్రమే కాదు రక్షణ, రక్షణ అంటే మన ఆత్మకు రక్షణ, మన శరీరానికి రక్షణ, మన ప్రాణానికి రక్షణ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మనం ఎలాగ తప్పించుకుందాము? దేవుని వాక్యం సెలవిస్తోంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజున ప్రభు ఆయన కోరుకుంటున్నాడు, ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమిటి అంటే అంతటా అందరూ మారు మనస్సు పొందాలి. ఇది ఆయన ఆజ్ఞ అంతమటికే కాదు, ఇది ఆయన కోరిక కూడా. అందరూ కూడా రక్షించబడాలి. ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వాళ్ళందరూ కూడా పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపపడి ప్రభువా మమ్మల్ని రక్షించు, మాకు కొత్త జీవితాన్ని అనుగ్రహించు అని వేడుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన కానుకలు ఆయన కోరుకోవటం లేదు, మన సమయాన్ని ఆయన కోరుకోవటం లేదు, మన జ్ఞానాన్ని ఆయన కోరుకోవటం లేదు. కానీ మొట్టమొదట ఆయన కోరుకునేది ఏంటంటే, నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము, నువ్వు నాకు కావాలి, నీ హృదయం నాకు కావాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆ హృదయాన్ని దేవునికి ఇవ్వవా? ఎన్నాళ్ళు తప్పించుకుంటూ తిరుగుతావు, ఎన్నాళ్ళు వాయిదాలు వేసుకుంటూ తిరుగుతావు, నీ జీవితాన్ని ఎందుకు నువ్వు నాశనం చేసుకుంటావు? ఆలోచన చేయి ప్రియమైన దేవుని పిల్లలారా. చూడండి, ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 51:16. నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దాన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నువ్వు బలిని కోరేవాడు కాదయ్యా. బలిని కోరేవాడు అయితే ఇగో ఏ మేకపిల్లనో ఏ గొర్రెనో ఏ పావురన్నో తీసుకుని వచ్చి కాకతాళీయంగా నీకు అర్పించి చేతులు కడుక్కుని నేను కూర్చోగలను. కానీ నీకు అలాంటి బలి నువ్వు కోరుకునేవాడు కాదు, అలాంటి బలిని నువ్వు లక్ష్యపెట్టేవాడు కాదు. నువ్వు కోరుకునేది ఏమిటి? విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి అని భక్తుడైన దావీదు తన కీర్తనల్లో చెప్తూ ఉన్నాడు. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన మనస్సుని నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగినటువంటి మనస్సు నీకుందా? ఎప్పుడు వస్తుంది ఆ మనస్సు? మనం పాపం చేసినప్పుడు, మనం దోషం చేసినప్పుడు, అపరాధం చేసినప్పుడు, అయ్యో నేను దేవుని దృష్టికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నానే, నాశనానికి నేను వెళుతున్నానే, ప్రభువా నన్ను క్షమించవా అని పశ్చాత్తాప పడడమే విరిగి నలిగిన మనస్సు. దావీదు కూడా బత్షెబ అనేటటువంటి ఒక స్త్రీతో వ్యభిచారం చేసినప్పుడు, ఆమె భర్త అయినటువంటి ఊరియాను చంపినప్పుడు, తన పొరుగువాని దానిని ఆశించినప్పుడు, 10 ఆజ్ఞల్లో 3 ఆజ్ఞలు తప్పినప్పుడు, 10 ఆజ్ఞల్లో 3 ఆజ్ఞలను అతిక్రమించినప్పుడు పశ్చాత్తాపంతో రగిలిపోతూ ప్రభు సన్నిధికి వచ్చి మోకాళ్ళుని రాసినటువంటి కీర్తన. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన మనస్సు నీవు అలక్ష్యం చేసేవాడు కాదు అని ప్రార్థన చేశాడు. కాబట్టి ప్రభు దావీదుని వెంటనే క్షమించాడు. దావీదు కోల్పోయినటువంటి రక్షణానందాన్ని దేవుడు తిరిగి అతనికి అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు ఏదేదో ఇద్దాము, కానుకలు అర్పించి దేవుని తృప్తిపరుద్దాము, ఐశ్వర్యాన్ని ఇచ్చి దేవుని తృప్తిపరుద్దాము అని నువ్వు అనుకుంటున్నావేమో, లేదు, ఆయన నీ నుంచి ఆశించేది నీ విరిగి నలిగినటువంటి మనస్సు. ఈరోజున నేను చాలామందిని గమనిస్తున్నాను ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విరిగి నలిగిన మనస్సు లేకుండానే
దేవుని యొక్క సేవకులు అవుతున్నారు, పాస్టర్లు అవుతున్నారు, ఇవాంజలిస్టులు అవుతున్నారు. అది దేవుని చిత్తానుసారం కాదు. ఈ విధంగా దేవుని సేవ చేస్తే దేవుని నేను విప్పిస్తాను అని అనుకుంటున్నారు. కాదు ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు దేవుని సేవ చేయాలంటే ఇదిగో ఇలాంటి అనుభవం కావాలి, విరిగి నలిగిన మనస్సు అనుభవం కావాలి, పశ్చాత్తాప హృదయం కావాలి, దేవుని పిలుపు నీకు ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఘనంగా వాడుకోగలడు, నీ ద్వారా అనేకులు మార్పు చెందగలరు, అనేకులను నువ్వు రక్షణ మార్గంలోకి నడిపించగలవు. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన కోరుతున్నాడు. నీ విరిగిన నలిగిన హృదయాన్ని ఏం చేస్తాడో తెలుసా ప్రభు? తన పరిశుద్ధ రక్తంతో ఆ విరిగిపోయినటువంటి నలిగిపోయినటువంటి ఆ హృదయాన్ని వెళ్ళించేస్తాడు, ఆ హృదయాన్ని బాగు చేస్తాడు. గుండె చెదిరిన వాడిని బాగు చేసేవాడు ఆయన. నీకు ఆ అనుభవం ఉందా? క్రీస్తు రక్తంలో కడుగుబడినటువంటి అనుభవం ఉందా? ఈరోజున అదే కోరుతున్నాడు, నాకు అలాంటి హృదయం కావాలి, నీ విరిగి నలిగినటు హృదయం కావాలి అని ఆయన అడుగుతున్నాడు. ఆ హృదయాన్ని దేవునికి అర్పించు, ఆయన సాక్షిగా నువ్వు ఉండు. మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. మీకా గ్రంథం 6:8 మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు? నీ నుంచి ఏమి ఆశిస్తున్నాడు? ప్రభు కనికరాన్ని కోరుతున్నాడు, న్యాయంగా నడుచుకోవడం ఆయన కోరుకుంటున్నాడు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించమని కోరుతున్నాడు. ఇంతే కదా, అవి ఎంతో భారమైనవి కాదు, ఎంతో బరువైనవి ఆయన కోరటం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. భారంగా ఉంటాయని మనం లోకరీతిగా ఆలోచిస్తూ మన సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపపడి ఆయన సన్నిధికి వస్తున్నామో, ఆయన చెప్పే ప్రతి మాటలు కూడా మనకు భారంగా అనిపించవు, అవి ఎంతో తేలిగ్గా ఉంటాయి. ఆయన మాటలు మనకు ఎంతో మధురంగా ఉంటాయి, అవి జుంటి తేని దారుల కంటే మధురంగా ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన కోరికలు నువ్వు నెరవేర్చాలి, ఆయన కోరిక ప్రకారంగా నువ్వు జీవించాలి, అది ఆయన నీ నుంచి ఆశిస్తున్నాడు. అలాగున ప్రభువుకి నిన్ను నీవు సమర్పించుకోగలవా? ప్రభువుకి నిన్ను నీవు పునఃసమర్పించుకో. ఈరోజున క్రైస్తవులు కొంతమంది ఒకప్పుడు మారు మనస్సు పొంది, ఒకప్పుడు రక్షణ పొంది, మళ్ళా లోకం వైపు తిరిగి లోకాన్ని చూస్తూ దిగజారిపోయేటట్టు క్రైస్తవులుగా ఉన్నారు. అట్టి వారితో కూడా ప్రభు ఈరోజున సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ ప్రార్థనలో వాక్యములో దిగజారిపోయావేమో, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసి మళ్ళా లోకానుసారివై మళ్ళా లోకం వైపు తిరిగి లోక మర్యాదను అనుసరిస్తూ శోధనల్లో పడి కష్టాల్లో పడి దేవుని మరిచిపోయి నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో, ఒకసారి ఆలోచన చేసుకుని మళ్ళా ప్రభు దగ్గరికి నువ్వు రావాలి. ప్రభు క్షమించేవాడుగా ఉన్నాడు. తప్పిపోయినటువంటి కుమారుణ్ణి ఏ విధంగా ఆ తండ్రి క్షమించాడో, పరలోకమందున్న మన తండ్రి కూడా క్షమించేవాడుగా ఉన్నాడు. మళ్ళా ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన మనల్ని తన కుమారులుగా స్వీకరించగలడు, తన వారసులుగా స్వీకరించగలడు. ఆ తప్పిపోయినటువంటి కుమారుడు బుద్ధి వచ్చి, అయ్యో నా తండ్రి దగ్గర ఎంతో ఆహారం ఉంది, ఎంతోమంది పనివాళ్ళు ఉన్నారు, కాబట్టి ఆయన దగ్గర నేను తిరిగి వెళ్ళి ఆయన పనివాళ్ళల్లో ఒక పనివాడిగా నేను చేరతాను అని మనసులో నిర్ణయించుకుని వెళ్ళినప్పుడు ఆ తండ్రి ఏం చేశాడు? నువ్వు బయటికి వెళ్ళిపోయి ఆస్తినంతా తగలేసి వేస్తలో తిరిగి నా పరువంతా కూడా మంట కలిపి ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని నా దగ్గరికి వచ్చావు, నేను ఎలా క్షమించగలను అని అన్నాడా? అనలేదు. ఆ తప్పిపోయినటువంటి కుమారుడు ఎంతో దూరముగా ఉండగానే ఈ తండ్రి వాడిని ఎంతగానో ప్రేమించి వాడికి ఎదురు పరిగెత్తి వాడి మెడ మీద పడి కౌగిలించుకుని వాడిని ముద్దు పెట్టుకున్నాడు. వాడికి ఉన్నటువంటి ఆ మురికినంతటిని కూడా, వాడికి ఉన్నటువంటి దుర్గాన అంతటిని కూడా తనకు అంటించుకుని తన యొక్క సుగంధాన్ని,
తన యొక్క పరిశుద్ధతను తన యొక్క పవిత్రతను వాడికి ఇచ్చి వాణ్ణి మళ్ళా ఇంటికి తీసుకొచ్చి ఇదిగో ఈ నా కుమారుడు తప్పుపోయి తిరిగి నా దగ్గరికి వచ్చాడు చనిపోయి మళ్ళా బ్రతికాడు అని అందరికీ కూడా పరిచయం చేసి వాళ్ళందరికీ కూడా ప్రేమ విందును ఏర్పాటు చేసి అనర్హుడైనటువంటి వాడికి మళ్ళా ప్రశస్త వస్త్రాలు తొడిగి ఉంగరాన్ని ఇచ్చి పాదాలకు జోళ్ళు తొడిగి వాడి స్థితిని మళ్ళా వాడికి అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకవేళ నీవు కూడా తప్పుపోయినటువంటి స్థితిలో ఉన్నట్లయితే మళ్ళా ప్రభు దగ్గరికి రా. మళ్ళా పశ్చాత్తాపడితే ఆయన నిన్ను క్షమించేవాడుగా ఉన్నాడు. ఇది కృపాకాలము, కృపాకాలంలో మనం ఉన్నాము కాబట్టి మనం తప్పిపోయినా సరే మళ్ళా ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ వేడితే ఆయన క్షమించేవాడుగా ఉన్నాడు. కొద్ది రోజులైన తర్వాత ఈ కృపాకాలం కూడా మనకి ముగిసిపోతుంది. ఇలాంటి వాక్యం మనకి దొరకదు, పరిశుద్ధ గ్రంథాలు మనకి దొరకవు, దేవుని యొక్క సేవకులు మనకు ఉండరు. అప్పుడు క్షమాపణ వేడినా సరే మనకు క్షమాపణ దొరకదు. కాబట్టి నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. ఆ ప్రభు దగ్గరికి వచ్చి ఆయన కోరినట్లుగా ఆయన కోరికలు తీరుస్తూ ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డగా ఈ లోకంలో జీవించాలని చెప్పి ప్రభు పేరట మనవి చేస్తూ ఇంతటితో వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు ప్రభువా నీ పిల్లలు ఎంతగానో ఆసక్తితో నీ వాక్యాన్ని విన్నారు తండ్రి. నాయన నీవు ప్రభువా మా నుంచి ఏవైతే కోరుతున్నావో ప్రభువా ఆ కోరికలు విన్నారు తండ్రి. నాయన ఆ కోరిక ప్రకారంగా తండ్రి నాయన మేము జీవించడానికి మీ కోరికలు మేము నెరవేర్చడానికి అందుకు తగినటువంటి మార్పు మా అందరిలో కూడా దయచేయమని, విత్తబడినటువంటి వాక్యము నిరంతరంగా ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు మీరు ఎంతగానో శ్రద్ధగా ఈ వాక్యాన్ని విన్నందుకు మీకు మరోసారి వందనాలు తెలియజేస్తూ, మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే నా సెల్ నంబర్కి ఫోన్ చేయండి, నేను కూడా మీతో కలిసి ప్రార్థన చేస్తాను. అంతవరకు దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.